ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆదర్శంగా నిలబడాలి. అలా నిలబడకపోయినా పర్లేదు కానీ అసహ్యంగా మాత్రం కనబడకూడదు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీకి వారసత్వం భవిష్యత్ ప్రధాని కావాలనుకుంటున్నటువంటి ప్రియాంక వాద్రా గారు, ఆవిడేం పేదరాలు కాదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఏం లేదు. అసలు ఆవిడికి ఎలాగా ఇల్లు కేటాయించారనేదే $1 మిలియన్ ప్రశ్న. ఆవిడ భద్రత అంటే సరిపోని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అనుకుందాం. ఇల్లు ఢిల్లీలో ఆమెకు ఒకటి, రాహుల్ గాంధీకి ఒకటి, అమ్మకు ఒకటి, సరిపోని వాళ్ళిద్దరూ ఎంపీలు అనుకుందాం. ఈవిడికి అదేం లేకుండా సరే భవిష్యత్తులో ఈవిని కూడా ఎంపీ చేస్తారని తెలియదు. అయితే 20 ఏళ్ల నుండి ఈవిడ తీసుకున్నటువంటి ఇంటికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే మనం ప్రభుత్వానికి అప్లై చేసుకుంటాం, కొద్దిగా డబ్బులు తగ్గించండి తట్టుకోలేకపోతున్నాం అనేటువంటి. కానీ వ్యాపారాలు ఏదైతే కార్పొరేషన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అద్దెలకి ఇస్తే బిల్డింగులు ప్రతి ఏడాది హైక్ అనేటువంటి చేస్తూ ఉంటే ఏదో అధికార పక్షంతో పలుకుబడి ఉంటే కొంత తగ్గిస్తుంటారు లేదా పెంచడం ఆగుతారు. లేకపోతే మామూలుగా బాధుళ్ళు అనేవి ఉంటుంటాయి. మనం ఒక్కసారి ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ క్యాంటీన్లో స్టాల్స్ నడిపిన మన మిత్రులను ఎవరినన్ను అడిగితే చెప్తారు ప్రతి ఏడాది హైకే ఉంటుంది కానీ తగ్గుదల. మొదట్లో లాభం వస్తుంది కదా అని పెట్టుకుంటారు, 2, 3, 4 ఏడాదికి వచ్చేటప్పటికి దాని రేటు పెరుగుతూ ఉండేటప్పటికి వీళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోయి అవి వదిలేసేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఏది ఎస్టీడీ బూతుల దగ్గర నుంచి తినే సెంటర్ల దగ్గర నుంచి ఏవైనా సరే అట్లాగే నడుస్తుంటాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది వాళ్ళు అడిగినా కూడా రేట్లు తగ్గించరు. కానీ ప్రియాంక వాద్రా గారట అప్లై చేసినటువంటిది ఆవిడికి ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయమన్నారని మన గొడవ చేస్తున్నారు కదా, అల్పబుద్ధిది అని కాంగ్రెస్ తిట్టింది కదా. 2001లో 25,000 చదరపు అడుగుల బంగ్లా, దానికి అద్దె ఫిక్స్ అయింది ఢిల్లీలో ₹53,421. దానికి వాజ్పేయి గవర్నమెంట్ ఉంటే నేను అంత ఇచ్చుకోలేను అద్దె తగ్గించమని అప్లై చేసింది. ఆవిడ ఇచ్చుకోలేని పేదరాలట. ఆవిడకి అప్పుడు ₹28,451 తగ్గించారు. అది ఎక్కువ, అది ఇచ్చుకోలేమని చెప్పేసి మళ్ళీ అప్లికేషను. చివరికి దాని అద్దె 2003లో ₹8,884 ఫిక్స్ చేశారు. అదే సంవత్సరం కొద్దిగా పెరిగి అప్పటి నుండి కొంచెం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ₹37,400 అయింది అక్కడ అద్దెది. 25,000 చదరపు అడుగుల బంగ్లా అది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టలేనటువంటి పేదరాలు, దాన్ని ఖాళీ చేయమంటే ఇప్పుడు గొడవ. ఇదే అనమాట. అంటే ఆదర్శంగా నిలవలేకపోతే పర్లేదు కానీ డబ్బులు కట్టలేని నాకు తగ్గించండి అనేటువంటి స్థాయిలో దిగజారేటువంటి పరిస్థితుల్లో ఆవిడే అట్టుంటే అప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రేపొద్దున ఏ తప్పు చేసినా ఏమంటారు? ఆవిడ ఈవెన్ రేపొద్దున తప్పుల్ని ఆవిడైనా తప్పు కింద భావిస్తుందా? ఇదే కదా ప్రశ్న కామన్.